మిగతా పార్టీలకి జనసేన పార్టీకి డిఫరెన్స్ ఏంటంటే మిగతా పార్టీలో సీట్ ఇవ్వాలంటే నాయకుల దగ్గర నుంచి పార్టీ ఏం ఆశిస్తుంది, జనసేనలో సీట్ ఇవ్వాలంటే నాయకుల దగ్గర నుంచి పవన్ కళ్యాణ్ గారు ఏం ఆశిస్తారు? మీకు సీట్ ఇచ్చినప్పుడు ఏం చెప్పారు? అయితే పవన్ కళ్యాణ్ గారు ఆశిస్తుంది ఒకటే అండి, ఆయన కొన్ని సిద్ధాంతాలు తయారు చేసుకున్నాడండి. అంటే సామాజిక పరంగా ఏం అవసరం, ప్రజలకు ఏం అవసరం, మనం బాధ్యతగా వహించాలి, బాధ్యత వహించాలి. కాబట్టి ఆ సిద్ధాంతపరంగా ఉండేవాళ్ళే నాకు క్యాండిడేట్లు కావాలి. మీరు 175 సీట్స్ కూడా చూసుంటారు మొత్తం ఆంధ్రాలోనే, ఎక్కడా కూడా ఒక్క రూపాయి కూడా తీసుకోకుండా సీట్లు ఇవ్వడం అనేది ఒక జనసేన పార్టీలోనే జరిగింది. అదే రకంగా క్యాస్ట్ని దృష్టిలో పెట్టుకుని కానీ, లేదా మతాన్ని దృష్టిలో పెట్టుకుని కానీ, అలాంటివి ఏమీ లేకుండా ఓన్లీ క్యాండిడేట్ మంచోడు, వ్యక్తిగతంగా మంచోడు. 1 or 2 సీట్స్లో కొన్ని తప్పుదాలు జరిగితే జరగచ్చండి 175లోనే, అంతేగాని 175లోని కూడా ఆయన ఇచ్చిన మెజర్మెంట్స్ మాత్రం ఖచ్చితంగా అయ్యే పాటించారు. అదే రకంగా మమ్మల్ని కూడా అదే మెయింటైన్ చేయమన్నారు, అదే రకంగా మేము మెయింటైన్ చేసుకుంటూ వచ్చి ఎలక్షన్స్ ఫేస్ చేసాం. ఇప్పుడు ఇందాడ మీరు ప్రజారాజ్యం గురించి మాట్లాడుతున్నప్పుడు కొన్ని ఇబ్బంది అంటే వేరే వాళ్ళకి నాకు పడింది, చివరిలో వేరే ఆయనకి సీట్ ఇవ్వడం జరిగింది అన్నారు. సో అంటే ప్రజారాజ్యం పార్టీ పెట్టినప్పుడు ఇప్పటికీ ఒక టాక్ నడుస్తుంది, సీట్లు అమ్ముకున్నారు అని చెప్పేసి, అది ఎంతవరకు కరెక్ట్ అంటారు? సీట్లు అమ్ముకోవడం అనేది కరెక్ట్గా అని మనం చెప్పలేమండి. అది ఎందుకంటే అది ఇంటర్నల్గా పార్టీకి సంబంధించిన విషయాలు. మనకైతే మన నోటీసులు అయితే 5 సీట్లు అమ్ముకున్నారనేది ప్రజారాజ్యంలో కూడా ఎక్కడ రాలేదండి. కానీ అది ఎక్కువ ఫోకస్ చేయగలిగారండి. మిగిలిన పార్టీలు సీట్లు అమ్మేసుకున్నారు అంటే ప్రజారాజ్యాన్ని ఎలా తూట్లు పొడచాలా అనేది ఆలోచన ఎక్కువ జరిగింది అంతే అండి, దుష్ప్రచారం వల్లే ఖచ్చితంగానే. చిరంజీవి గారు కూడా ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారు ఎలాగో చిరంజీవి గారు కూడా మంచి ఆశయంతో వచ్చారు. కానీ పవన్ కళ్యాణ్ గారి దగ్గర ఒక స్టాండర్డ్ ఫార్మాలిటీ ఉంది, ఆయనది ఫార్మా ఉంది. కానీ చిరంజీవి గారి దగ్గర ఆయన స్టాండ్ అవ్వలేకపోయారు. అంటే ఖచ్చితంగా మనం ఎదుర్కొందాం, పోరాడదాం, గెలిపే ప్రధానం కాదు అనేది మన చిరంజీవి గారి దగ్గర ఉన్నది పర్సంటేజ్ తక్కువ అండి. అదే అదే అంటే ప్రజారాజ్యంలో ఉన్నారు కాబట్టి చాలా చూసుంటారు. అంటే ఓడిపోవడానికి గల అంటే ఆల్రెడీ 18 సీట్లు గెలుచుకున్నారు. ప్రజారాజ్యంలో చిరంజీవి గారు ఓడిపోవడానికి కారణం ఏంటంటే ఆ రోజు పరిస్థితుల్లో, ప్రజారాజ్యం పెట్టిన పరిస్థితుల్లో కూడా కాంగ్రెస్ బలమైన పార్టీ, టీడీపీ కూడా బలమైన పార్టీ, ఆ 2 పార్టీల మధ్యన మా ప్రజారాజ్యం రావడం అనేది జరిగింది. అప్పుడు కూడా కోఆర్డినేషన్ కొంచెం కష్టంగానే ఉంది. ఆ టైంలో కూడా కమిటీలు గట్ట వేయడం గట్ట కొంచెం లేట్ అవ్వడం, ఆయన 8 నెలల్లోనే పార్టీని ఎస్టాబ్లిష్ చేయడం, సీట్లు కూడా దగ్గరలో అనౌన్స్ చేయడం, ఇవన్నీ డ్రాబ్యాక్స్ ఉన్నాయండి. ఆయన నిజంగా ముందు ఒక 2 నెలల ముందు సీట్లు డిక్లేర్ చేసి ఉంటే ఖచ్చితంగా ఇంకా ఎక్కువ. లాస్ట్ టైం 18 సీట్లే వచ్చినాయి, దగ్గర 40 సీట్ల వరకు ఖచ్చితంగా కొట్టేవాళ్ళు. మీరు కూడా డిఫరెన్స్ చూస్తే తెలుస్తుందండి మీకు, దగ్గర 40-50 సీట్లు వచ్చాకంగానే 2000 ఓట్ల డిఫరెన్స్లో ప్రజారాజ్యం చాలా చోట్ల ఓడిపోయింది. అంటే ఆ 2000 ఓట్లు పోవడానికి కూడా కారణం కొంతమంది ఉన్నారండి. పరకాల ప్రభాకర్ ఇదే పార్టీ ఆఫీస్లో, ప్రజారాజ్యం పార్టీ ఆఫీస్లో ఆయన కూర్చుని ఆయనకు నచ్చినట్టు పార్టీ మీద బురద జల్లితే కనీసం ఆయన ఒక్క మాట కూడా మేము ఎవరు అనలేదండి. అంటే పార్టీలో ఒక క్రమశిక్షణ అనేది ఉందండి. నిజంగా ఇదే పరిస్థితి ఏ టీడీపీ పార్టీ ఆఫీస్లోనో, ఏ వైఎస్ఆర్సీపీ పార్టీ ఆఫీస్లోనో, పార్టీ ఆఫీస్లో కూర్చుని అలాంటి స్టేట్మెంట్ ఇస్తే కార్యకర్తలు ఈ చీట్స్ తొంగుతారండి, మీరు అబ్జర్వ్ చేయండి. కానీ అదే ప్రజారాజ్యం పట్ల ఎందుకు జరగలేదు అంటే ఒక క్రమశిక్షణ అనేది, చిరంజీవి గారు మెగాస్టార్ ఫ్యామిలీలో ఒక క్రమశిక్షణ అనేది మాకు అలవాటు చేశారండి. ఒక సినిమా పరంగా కానీ, లేదా రాజకీయ పరంగా కానీ, వెన్నాటిలోని కూడా మాకు ఒకటి అలవాటు చేశారు వాళ్ళ ఫ్యామిలీలో. అంటే చిరంజీవి గారు అవనివ్వండి, పవన్ కళ్యాణ్ గారు అవనివ్వండి. అంటే కాంగ్రెస్లో విలీనం చేసిన తర్వాత ఒక అభిమానిగా, అలానే ప్రజారాజ్యం నాయకుడిగా మీ రియాక్షన్ ఏంటి? అంటే ఇది తప్పు అని మీరు కానీ ఇంకెవరైనా నాయకులు కానీ చిరంజీవి గారితో చెప్పడం జరిగిందా? అంటే అంటే నేను చెప్తున్నాను కదా ఇందాక, అంటే స్టాండ్ అవుదాం అనే కమిట్మెంట్ చిరంజీవి గారిలో కొంచెం తక్కువ పర్సంటేజ్ ఉండటం వల్ల జరిగిన డ్యామేజ్ అండి. అంతే అంటారు. ఖచ్చితంగా నిలబడి ఉంటే నెక్స్ట్ ఎలక్షన్స్లో మన చిరంజీవి గారు సీఎం అయ్యి ఉండేవారు, అంతే అంటారు ఖచ్చితంగా కూడా. కానీ ఆయన స్టాండ్ అవ్వలేకపోయారు. స్టాండ్ అవ్వడానికి కారణం ఏంటంటే ఆయన చుట్టుపక్కల ఉన్న ఈ మిగిలిన అదర్ లీడర్స్ ఉన్నారు కదండి, వాళ్ళందరూ కూడా ప్రెస్ చేయడం, మనం నిలబడలేమంటాం, ఖచ్చితంగా మనం విలీనం అయిపోతే మంచిదని చెప్పి సజెస్ట్ చేయడం. పొలిటికల్గా టు బి ఫ్రాంక్ పవన్ కళ్యాణ్ గారికి ఈ రోజున్న పొలిటికల్ మెచ్యూరిటీ చాలా ఎక్కువ అండి. ఆయన పవన్ కళ్యాణ్ గారు వచ్చిన నాటికంటే ఈ రోజున్న మెచ్యూరిటీ మన అందరికి కనబడుతుంది, ప్రతి స్పీచ్లోని డిఫరెన్స్ కనబడుతుంది. అదే పవన్ కళ్యాణ్ గారు ఇప్పుడు సినిమాల్లో కూడా మళ్ళీ యాక్ట్ చేయడం జరుగుతుంది. యాక్ట్ చేయడానికి కూడా కారణం ప్రతి నాయకుడు ఉంటాడండి, ప్రతి పార్టీలో ఉన్నాయి, టీడీపీ ఉంది, వైఎస్ఆర్సీపీ ఉంది. వాళ్ళకి డబ్బులు కావాలంటే పార్టీ నడుపుకోవాలి కదండి, నడుపుకోవాలంటే దారిలో ఉన్నాయి. ఇప్పుడు నాకైనా మీకైనా ఎవరికైనా సరే దారి ఏంటంటే సీట్లు అమ్ముకోవడం, లేకపోతే ఒకవేళ వాళ్ళ దమ్మున్న వాళ్ళు అయితే కబ్జాలు చేసుకోవడం, లిక్కర్ సిండికేట్లు నడపడం, లేదా వాళ్ళ ఫాదర్స్ అయితే డబ్బులు ఇవ్వడం, ఇవన్నీ నడిపితేనే మనీ మొబైల్ చేసుకోగలమండి పాలిటిక్స్లో. అవును సార్. ఇవన్నీ కాకుండా నాకు నేను కష్టపడి నాకు వచ్చిన డబ్బులతో పార్టీని నడుపుతాను, అది 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 చిన్న విషయం కాదండి అది. అవును సార్. మన డబ్బులు తీసుకొచ్చి మనం కష్టపడి ఆ డబ్బులని తీసుకొచ్చి మన పార్టీలో పెట్టి పార్టీని నడపాలనుకోవడం అనేది చిన్న విషయం కాదు, అది ప్రజలకు తెలుస్తుందండి. అవును సార్. కానీ ఎందుకు వాళ్ళు విమర్శించే వాళ్ళకి అర్థం కావట్లేదు అది.